ఇప్పుడు బాబా సినిమాలో ఈ ఇలాంటి ఈ ధ్యానము ఇలాంటివే పెట్టుకొని వచ్చాడు. దాంట్లో ఒక పెద్ద స్వామీజీని ఒక బాబాను చూపిస్తారు. రజనీకాంత్ ఏమో ఎప్పుడు ఇలాగ పెట్టి ఒక చాలా డైనమిక్గా తీశారు షార్ట్స్ అన్నీ కూడా. ఇది ఇలా పెట్టారు కదా సార్, అంటే అంటే ఒక కొత్త ఫోజ్ బాగుందని పెట్టాడా, లేకపోతే రజనీకాంత్ అప్పుడప్పుడు ఇలా అంటుంటాడు ఇప్పుడు ఇలా పెడితే కొత్తగా బాగుంటుందని పెట్టాడా, లేకపోతే అదేమన్నా ముద్ర అండి? ఏ కారణం లేకుండా ఏ కార్యము రాదు. రాదు. దీన్ని ఏమంటారంటే కారణ కార్య సంబంధము, కాజ్ అండ్ ఎఫెక్ట్ సార్. ప్రతి ముద్రకి ఒక థియరీ ఉంటుంది సార్. ఆ థియరీ అనేది కారణము, ఆ ముద్ర అనేది ఒక కార్యంగా సిద్ధిస్తుంది సార్. ఓకే సార్. కనుక రకరకాల ముద్రలు ఉన్నాయి. ఓకే. కనుక ఆ అంతకుముందు ఎవరికి తెలియని ముద్ర, కానీ అంతేకాని అంతకుముందు లేని ముద్ర కాదు, అది తెలియని ముద్ర. ఇప్పుడు న్యూటన్ ముందు లా ఆఫ్ గ్రావిటీ ఉంది, కానీ ఇతను తెలుసుకున్నాడు. ఓకే, బాగుంది. కనుక అందరికీ తెలియజెప్పడం కోసం ఆయనకి ఆ మెసేజ్ వచ్చింది. ఇదండి, తనకు వచ్చిన మెసేజ్ని ఆయన సినిమా రూపంలో ప్రకటించాడు. అంటే సినిమా చూసాం సార్, అది బాగా అనిపించింది, కానీ దీనికి ఏదైనా పర్టికులర్ అర్థం ఏదైనా ఉంటుందండి? ఇలా పెట్టడం, ఒకటి ఇలా పెడతారు, ఒకటి ఇలా అంటారు, ఒకటి ఇలా పెట్టాడు, దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మీరు దేవాలయంలో వెళ్తే విగ్రహాలన్నీ ఇలా ఉంటాయి. అవునండి. దీని అర్థం ఏమిటి అంటే అభయహస్తం కటిహస్తం. అభయహస్తం కటిహస్తం, దీని అభయ ముద్ర, ఇది వరదా ముద్ర సార్. ఓహో. అభయం అంటే నువ్వు భయరహితంగా ఉంటే నీకు కావాల్సిన వరాలన్నీ వస్తాయి, వరదాముద్ర. నువ్వు భయపడుతుంటే నీకు ఏ వరాలు రావు, నీ భయంలోంచి భయం తీసేస్తే నీకు రావాల్సిన వరాలన్నీ నీకు వస్తాయి. అద్భుతం. ఇది అభయముద్ర. ఇది మీరు ఏ దేవుడిలో ఏ విగ్రహం చూసుకోండి ఇంతే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎందుకు ఇది అభయముద్ర, ఇది వరదాముద్ర. ఓ, మరి దీన్ని ఒక మొన్న ఒక చోట నా కాలు పట్టుకో నీకు ఇది వరం ఇస్తా అని చెప్పాను. ఇది వరం కాదు, ఇది అభయం. అభయం, ఇది వరద. ఓ బాగుంది, బాగుంది. అలాగే ప్రతిదీ ముద్ర.